హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైట్ సైడ్ ఆఫ్ క్రికెట్ పార్ట్ 3. మీరు పార్ట్ 1 పార్ట్ 2 గనక మిస్ అయి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో అయిపోయాక ఒకసారి వెళ్ళి వాటిని కూడా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అలెక్స్ క్యారీ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న ఆస్ట్రేలియా 14 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయింది. ఆ వరల్డ్ కప్ లో మంచి ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ తన బ్యాటింగ్ పొజిషన్ లో ప్రమోట్ అయి 5th పొజిషన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. జఫ్రా ఆర్చర్ వేసిన 8th ఓవర్ లో లాస్ట్ బాల్ అలెక్స్ క్యారీ చిన్నకి తగిలింది. ఆ బాల్ ఎంత గట్టిగా తగిలిందంటే అలెక్స్ క్యారీ పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయి కింద పడిపోయింది. అలెక్స్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కి సిగ్నల్ చేశాడు. ఫిజియో వచ్చి అలెక్స్ కి ట్రీట్మెంట్ చేశాడు. జఫ్రా ఆర్చర్ వేసిన ఫాస్ట్ బౌన్సర్ కి క్యారీ చిన్ డీప్ గా కట్ అయింది. అయిన అలెక్స్ క్యారీ అదే దెబ్బతో తల నుండి చిన్ వరకు బ్యాండేజ్ కట్టుకుని బ్యాటింగ్ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాడు. బ్యాటింగ్ కంటిన్యూ చేయడమే కాకుండా స్టీవ్ స్మిత్ తో కలిసి 104 పరుగుల పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. 46 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ గురించి నేను స్పెషల్ గా ఏం చెప్పను, ఒకవేళ నేను చెప్పడం స్టార్ట్ చేస్తే ఈ వీడియో సరిపోదు. సచిన్ ఫ్యాన్స్ ఎవరికైనా తెలుసు తన లెజెండరీ కెరియర్ లో సచిన్ టెండూల్కర్ కి ఎన్ని ఇంజురీస్ అయ్యాయి అనేది. సింపుల్ గా చెప్పాలి అంటే సచిన్ కెరియర్ మొత్తంలో దాదాపు బాడీలో ఉన్న 90% పార్ట్స్ కి ఇంజురీ అయింది. అయినా కూడా సచిన్ మాత్రం గేమ్ ని ఎప్పుడు వదలలేదు. ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ తో సచిన్ కి క్రికెట్ మీద ఎంత ప్రేమ ఉందనేది తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ సచిన్ డెబ్యూ సిరీస్ లో జరిగింది. పాకిస్తాన్ తో జరిగిన ఈ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో సచిన్ 15 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. వాకర్ యునస్ కూడా ఈ మ్యాచ్ లోనే డెబ్యూ చేశాడు. వాకర్ యునసే సచిన్ వికెట్ తీశాడు. కానీ గేమ్ మీద సచిన్ ప్యాషన్ ఎంత ఉందో 4th టెస్ట్ లో తెలిసింది. ఈ మ్యాచ్ లో సచిన్ చెప్పిన 2 డైలాగ్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. వాకర్ యునస్ వేసిన బాల్ సచిన్ ముక్కుకి గట్టిగా తగిలింది. ఫిజియో ఇంకా నాన్ స్ట్రైకర్ లో ఉన్న నవజోత్ సింగ్ సిద్ధు ఇద్దరు కంగారుగా సచిన్ దగ్గరికి వచ్చారు. అందరూ సచిన్ వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. కానీ సచిన్ లేచి హిందీలో మైకేలేగా అని అన్నాడు. అంటే నేను ఆడుతాను అని అర్థం. అలా 2 మాటలని లేచి నెక్స్ట్ వాకర్ యునస్ బౌలింగ్ లో 4 కొట్టాడు. అలా స్టార్ట్ అయిన సచిన్ ప్యాషన్ ఎన్నో రికార్డులు ఎన్నో మెమరీస్ తో గేమ్ కి గాడ్ గా నిలిచిపోయాడు. సచిన్ అలా బాల్ ముక్కుకి తగిలి కింద పడిపోయినప్పుడు వెళ్లి స్కూల్ క్రికెట్ లో ఆడుకొని హేళన చేసిన పాకిస్తాన్ క్రికెటర్సే తర్వాత డికెట్స్ లో సచిన్ టెండూల్కర్ ని ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేశారు. గాడ్ ఆఫ్ ది క్రికెట్ అంటే మాటల మరి. షేన్ వాట్సన్. 2019 ఐపీఎల్ ఫైనల్ ముంబై వర్సెస్ చెన్నై. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై 149 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తూ ఉండగా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన షేన్ వాట్సన్ మోకాలికి బలమైన దెబ్బ తగిలింది. కానీ ఈ విషయాన్ని వాట్సన్ ఎవరికీ చెప్పలేదు. అలాగే బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. 80 పరుగులు చేసిన వాట్సన్ చెన్నైని గెలుపు అంచుల దాకా తీసుకుని వచ్చాడు. బట్ లాస్ట్ ఓవర్లో అవుట్ అవడంతో ముంబై టైటిల్ ని గెలిచింది. మ్యాచ్ తర్వాత వాట్సన్ ప్యాంట్ అంతా రక్తంతో తడిచిపోయింది. అలా దెబ్బతో ఆడడంతో దెబ్బ బాగా పెద్దదయ్యి వాట్సన్ కి 6 కుట్లు వేయాల్సి వచ్చింది. అదతని కంట్రీ కాదు. అంత పెయిన్ అంత డెడికేషన్ తో ఆడాల్సిన అవసరం ఏముంది అని మీలో చాలా మంది అనుకోవచ్చు. బట్ క్రికెట్ అంటే ప్రొఫెషన్ అయితే అలానే చేసుండేవాళ్ళు. కానీ క్రికెటర్స్ కి క్రికెట్ అంటే ప్యాషన్. గెలవడం కోసం వాళ్ళు దేనికైనా రెడీ అయిపోతారు. ఈ ఇన్సిడెంట్ తో వాట్సన్ కి క్రికెట్ మీద ఉన్న ప్రేమ ప్యాషన్ బాగా అర్థమవుతుంది. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ క్రికెట్ హంగర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. విరాట్ అగ్రెషన్, గెలవాలి అనే తపన గురించి మనందరికీ తెలుసు. ఎలాంటి ఇంజురీ అయినా అతని అగ్రెషన్ ప్యాషన్ ముందు పనికిరావు అని అనడానికి ఈ 2 ఇన్సిడెంట్సే ఆధారం. ఫస్ట్ వన్ ఐపీఎల్ 2016. ఐపీఎల్ 2016 లో కోహ్లీ పిచ్చ ఫామ్ లో ఉన్నాడు. ఎప్పట్లానే ఆర్సీబీ అన్ని మ్యాచెస్ గెలవాల్సిన సిచ్యువేషన్. కేకార్ తో జరిగిన మ్యాచ్ లో డైవ్ చేస్తూ క్యాచ్ పట్టినప్పుడు కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ కి ఇంజురీ అయింది. మ్యాచ్ అయిపోయాక ప్రెజెంటేషన్ లో తన ఇంజురీ గురించి చెప్తూ లెఫ్ట్ హ్యాండ్ కి 6 నుంచి 7 కుట్లు పడే ఛాన్సెస్ ఉంది, కానీ 10 కుట్లు పడినా కూడా నేను ఆడటానికి రెడీగానే ఉన్నాను అని చెప్పాడు. అవి వట్టి మాటలు కాదని కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ లో ప్రూవ్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ కి 9 కుట్లు పడినా కూడా పంజాబ్ తో మ్యాచ్ ఆడి ఆ సీజన్ లో 4th సెంచరీ చేసి ఆర్సీబీని గెలిపించాడు. సెకండ్ ఇన్సిడెంట్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 2019. ఈ సిరీస్ లో కోహ్లీ లైన్ గా 3 సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ గా వరల్డ్ రికార్డ్ ని సాధించాడు. ఈ రికార్డ్ ని
వైజాగ్ లో జరిగిన థర్డ్ ఓడియాలో కోహ్లీ సాధించాడు. కోహ్లీ రిషబ్ పంత్ తో బ్యాటింగ్ చేస్తూ ఉండగా రిషబ్ పంత్ బాల్ ని కొట్టి కోహ్లీని రన్ కు రమ్మని పిలిచాడు. కానీ వెంటనే వద్దు అని అరిచాడు. బట్ అప్పటికే కోహ్లీ క్రీజ్ నుండి చాలా దూరం వచ్చేసాడు. ఇంకా తన వికెట్ కాపాడుకోవాలి అనే ప్రయత్నంలో విరాట్ డైవ్ చేయగానే అతని హ్యాండ్ కట్ అయి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. అయినా కోహ్లీ అదే పెయిన్ తో ఆడి సెంచరీ సాధించాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. సౌరవ్ గంగోలీ 2006 ఇండియా వర్సెస్ శ్రీలంక గంగోలీ కంబ్యాక్ సీజన్. అది కెప్టెన్సీ పోగొట్టుకుని టీమ్ లో ప్లేస్ పోగొట్టుకుని టీమ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సీజన్. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసి శ్రీలంక 259 పరుగులు చేసింది. గంగోలీ సెహ్వాగ్ ఇండియా తరపున ఓపెనింగ్ కు వచ్చారు. ఇన్నింగ్ సెకండ్ ఓవర్ లో మహరూఫ్ వేసిన థర్డ్ బాల్ నాస్టీగా బౌన్స్ అయి గంగోలీ రిప్స్ కి తగిలింది. క్లియర్ గా తగిలినట్టు కనిపించకపోయినా గంగోలీ మాత్రం చాలా డిస్కంఫర్టబుల్ గా సింగిల్ తీశాడు. కానీ నెక్స్ట్ బాల్ తర్వాత నొప్పి తట్టుకోలేక గంగోలీ కింద పడిపోయాడు. ఫీల్డ్ నుండి వెళ్లిపోయాక గంగోలీ ప్లేస్ లో ఊతప్ప వచ్చి ఇన్నింగ్స్ ని బుల్ చేశాడు. కానీ కంటిన్యూస్ గా ఇండియా వికెట్స్ కోల్పోయింది. ఇంకా ఇండియాని సేవ్ చేయడానికి నొప్పిని పక్కన పెట్టి గంగోలీ యువరాజ్ తో కలిసి కౌంటర్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. నొప్పిని తట్టుకొని తన ఎక్స్పీరియన్స్ తో అలాగే యువీ దూకుడుతో ఫార్మర్ కెప్టెన్ అయిన గంగోలీ ఇండియాని గెలిపించాడు. ఎంఎస్ ధోని 2013 కరేబియన్ ట్రై సిరీస్ ఇండియా వెస్టిండీస్ శ్రీలంక ఈ సిరీస్ లో పోటీ పడ్డాయి. ఈ సిరీస్ లో ఇండియా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో ధోని హ్యామ్స్ట్రింగ్ ఇంజురీతో సిరీస్ నుండి తప్పుకున్నాడు. కానీ ధోని ఇండియాకి వెళ్లకుండా టీంతో పాటు ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. స్టాండ్ ఇన్ కెప్టెన్ అయిన కోహ్లీకి ఇంకా టీంకి తన ఎక్స్పీరియన్స్ తో గైడ్ చేస్తూ వెస్టిండీస్ లోనే ఉన్నాడు. సిరీస్ ఫైనల్ కి ఇండియా అండ్ శ్రీలంక చేరుకున్నాయి. ధోని ఆ టైంకి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ ఫైనల్లో తన ఎక్స్పీరియన్స్ టీమ్ కి యూజ్ అవుతుందని ఫైనల్ ఆడాలని డిసైడ్ అయ్యాడు. నిజంగానే ధోని ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అయింది. శ్రీలంక సెట్ చేసిన 201 టార్గెట్ ని చేస్ చేసే ప్రయత్నంలో ఇండియా 9 వికెట్స్ కోల్పోయింది. క్రీజ్ లో ఇషాంత్ శర్మ ఇంకా ధోని ఉన్నారు. లాస్ట్ ఓవర్ లో 16 రన్స్ చేయాలి. శ్రీలంక ఆల్మోస్ట్ గెలిచింది అని అనుకునే టైంలో ధోని లాస్ట్ ఓవర్ లో 16 రన్స్ కొట్టి ఇండియాని గెలిపించాడు. చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగిన ఇన్సిడెంట్ ధోని బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ పెట్టుకుని ఆడాడు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పమని. యాక్చువల్ గా అది పెయిన్ వల్ల పెట్టుకున్న బ్యాక్ కాదు, అది ఒక ఐస్ బ్యాక్. జంషెడ్పూర్ లో ఆ టైంలో బాగా ఎండగా ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్ కీపింగ్ చేయాలని కోచ్ గ్రెగ్ చాపెల్ డెసిషన్ తో ధోనిని ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికి పంపారు. అక్కడ హీట్ 44 డిగ్రీస్ ఉంది. ఫస్ట్ ఓవర్ నుంచి 38th ఓవర్ వరకు ధోని ఆడుతూనే ఉన్నాడు. 96 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. 38th ఓవర్ తర్వాత డ్రింక్స్ బ్రేక్ టైం అప్పుడు ధోని ఐస్ బ్యాగ్ ను పెట్టుకుని ఇన్నింగ్స్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. బట్ ఐస్ బ్యాగ్ పెట్టుకున్న నెక్స్ట్ బాలే ధోని అవుట్ అయిపోయాడు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మాత్రమే ధోని ఐస్ బ్యాగ్ ను పెట్టుకున్నాడు, నడుము నొప్పి వల్ల కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా చాలా మంది క్రికెటర్స్ ఇలాంటి ఫేస్ చేశారు. వీళ్ళైనా ఉంది, వీళ్ళు కాకుండా ఇంకెవరు లేరా అని అనకండి. అలాంటి ప్లేయర్స్ నేమ్స్ ని కింద మెన్షన్ చేస్తే ఇంకొక ఎపిసోడ్ లో వాళ్ళ గురించి చెప్పుకుందాం. సో మీ ఫేవరెట్ క్రికెటర్స్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళ పేర్లని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.